శ్రీ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమ స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా మార్చి నెల ఫాల్గున మాసం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం పునర్వసు నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్రేష నాలుగు పాదాలు కలిస్తే కర్కాటక రాశి కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య రెండు ఆదివారము సోమవారము శనివారము కలిసి వస్తాయి కర్కాటక రాశి వారికి నవమస్థానంలో బృహస్పతి యొక్క సంచారం శనైశ్వరుడు అష్టమస్థానంలో కాస్త దోషభూయిష్టంగా ఉండటం రాహువు దశమ స్థానంలో శుభాలను కలిగింపచేయటం పంచమ స్థానంలో కేతువు కొంత సమయం మనంతో వ్యవహరిస్తే సరిపోతుంది అందుకే కర్కాటక రాశి వారి విషయానికి వచ్చినట్లయితే ఈ ఫాల్గున మాసంలో అంటే ఈ మార్చి నెలలో రాహువు మాత్రం శుభంగా ఉన్నాడు బుధుడు మాత్రం అర్ధశుభుడుగా కొన్ని ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు ఈ రాహు సంబంధంగా కొంత చూస్తే విదేశీ సంబంధమైనటువంటి అవకాశాలు విద్యార్థిని విద్యార్థులకు వీసా సంబంధితమైనటువంటి సమస్యలకు ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంది డేట్లు దొరికితే పెట్టుకోండి తప్పకుండా సక్సెస్ అనేటువంటిది వస్తుంది కొంత ఉత్సాహకరమైనటువంటి వాతావరణం మాత్రం ఉంటుంది అది మాత్రం మీకు చాలా యోగదాయకంగా ఉండబోతోంది ఆర్థిక మాంద్యం అనేటువంటిది ప్రపంచమంతా పీడుస్తోంది కాబట్టి కర్కాటక రాశి వారికి ఇంకా కొంత ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ప్రణాళికలు లేకుండా వితౌట్ ప్లానింగ్ మనీ ఖర్చు పెట్టడం ఇది చెయ్యకండి కొంత దాచిపెట్టుకోండి కొంత ప్రణాళికాబద్ధంగా వెళ్ళండి శ్రమాధిక్యత అయితే అన్ని రోజులు ఉంటుంది కానీ అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు కొంత గౌరవము ఆత్మాభిమానము దెబ్బ తినవచ్చు ఇంటా బయట సామాన్య గౌరవాలు వృత్తిపరంగా ఉద్యోగపరంగా అధికారుల యొక్క ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది స్థాన చలన సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఆర్థికపరమైనటువంటి జాగ్రత్తలు కూడా పాటించండి కొంత ఇంట్లో భార్యాభర్తల మధ్య కావచ్చు తండ్రి కొడుకుల మధ్య కావచ్చు స్నేహితుల మధ్య కావచ్చు రక్త సంబంధీకుల మధ్య కావచ్చు మాట విలువను పొదుపుగా కాపాడుకోండి అంటే మాట ఎంత పొదుపుగా వాడితే అంత బాగుంటుంది అని గుర్తుపెట్టుకోండి ఇక అనవసరమైనటువంటి ఆందోళనలు కూడా ఈ మాసాంతంలో కొంత పడవచ్చు విశ్రాంతి లేకుండా పనిచేయటము మానసికమైనటువంటి ఒత్తిడి కాబట్టి కొంత ఇబ్బందిగా ఉంటుంది ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మార్చి నెల కర్కాటక రాశి వారికి వివాహ సంబంధాలు కుదుర్చుకోవటానికి బాగుంటుంది కాబట్టి కొంత దాని మీద దృష్టి పెట్టండి కాలయాపన చెయ్యకండి ఉద్యోగపరంగా కుటుంబ పరంగా కొంత అనుకూలతను పెంచేటువంటి అనేక అవకాశాలు అనేటువంటివి మాత్రము మీకు తప్పకుండా కలుగుతాయి అలాగే కొంత నిందను ఎదుర్కోవలసి వస్తుంది అంటే ఎదుటి వ్యక్తులు అనవసరమైనటువంటి నిందలు మీ మీద వెయ్యవచ్చు నాలుగవ తేదీ మార్చి నా మార్చి తొమ్మిది మార్చి ఇరవై ఒకటవ తేదీలలో ఎక్కడికి కూడా ఒంటరిగా ప్రయాణాలు చేయకండి నా ప్రయాణాలు చేసేటప్పుడు తోడుగా తీసుకెళ్ళటం కానీ లేకపోతే భోజనానంతర ప్రయాణాలు దూర ప్రయాణాలు మానివేయటం అనేటువంటిది కర్కాటక రాశి వారికి కాస్త చెప్పుకోదగినటువంటి సూచన కనిపిస్తూ ఉన్నది బంగారం కొనుగోలు చేయడానికి నాలుగు ఆదివారాలు కానీ నాలుగు శుక్రవారాలు కానీ చాలా బాగున్నాయి అలాగే ముఖ్యంగా మాసాంతంలో అంటే మీకు మార్చి నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రము కొంత జాగ్రత్త పడండి విమాన ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంత ఆరోగ్యపరమైనటువంటి అంశాల మీద దృష్టి పెట్టుకోండి రాజకీయ నాయకులకు చిన్న చిన్న ఇబ్బందులు కలిగే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది కర్కాటక రాశి వారికి కొంత సహనం అనేటువంటిది అవసరము గ్రహబలం అనేటువంటిది కొంత తక్కువగా ఉన్నందువల్ల కొంత దైవ బలాన్ని సంపాదించుకుంటే సరిపోతుంది స్త్రీలకు యోగదాయకంగానే ఉంటుంది సంతానపరంగా సంతానం కోసం మొదటి మూడు వారాలు గట్టి ప్రయత్నం చేయటం అనేటువంటిది చాలా వరకు కూడా మంచిది అలాగే రవికి సంబంధించి బుధుడికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాలు ఆదివారం రోజున బుధవారం రోజున చేయడం మర్చిపోకండి ముఖ్యంగా తెరచాటు వ్యవహారాలు అనేటువంటివి మానివేస్తే కర్కాటక రాశి వారికి అన్ని రకాలుగా బాగానే ఉంటుంది సోమవారం రోజున ఖచ్చితంగా శివాలయంలో అభిషేకం చేయించుకోండి గురువారం రోజున దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే సరిపోతుంది మార్చి నెలంతా కూడా పర్వాలేదన్నట్టుగానే కొనసాగుతుంది మళ్ళీ వచ్చే మాసం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి